రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అన్ని శాఖలు కలిసి పనిచేస్తే ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్లు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు లారీ అసోసియేషన్ సహకరించాలని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్ కోరారు. మద్యం మత్తులో పట్టుబడిన లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు. జరుపుతూ ఉన్నాం మొత్తం, అటు పోలీసు, ఇటు ట్రాన్స్పోర్టు, అటు ఆర్టీసీ వాళ్ళు, ఇంకా పోతే నేషనల్ హైవేసు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను, సిఆర్డిఏ వాళ్ళు, తర్వాత ఆర్ఎన్బి, పంచాయతీరాజు, ఇరిగేషను, అందరి రెవెన్యూ అందరూ కలిసి పనిచేయడం వలన మనకు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉన్నా బట్ డెత్ కేసెస్ బాగా తగ్గుతూ ఉన్నాయి. ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ముందుగా మనము యాక్సిడెంట్స్నే తగ్గించడానికి చాలా మార్గాలు, చాలా ప్రయత్నాలు చేశాం. దానిలో మొదటిది ఏమంటే రోడ్ ఇంజనీరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న రోడ్స్ ఎలా ఉన్నాయంటే చాలా చోట్ల నిన్న విశాఖపట్నంలో కూడా చూశాను, సడన్గా జంప్ అవుతుంది రోడ్, ఆ ఎయిర్పోర్ట్కి పోయే రోడ్. రాత్రుల్లో అంత ఫాస్ట్గా వచ్చిన వెహికల్ సడన్గా కనిపోయిందంటే డెఫినెట్గా టిల్ట్ అవుతుంది. రోడ్ ఇంజనీరింగ్ మీద ప్రాపర్ అవేర్నెస్ జరగకపోతే 100% యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయలేం. మొదటి లోపం బాగా కనిపిస్తుంది. రెండవది సైనేజెస్. మనకు సైనేజెస్ స్పష్టంగా లేవు కాబట్టి సైనేజెస్ కానీ ముందుగా మనం క్రియేట్ చేయగలిగితే, అక్కడక్కడ బాగా పెట్టగలిగితే టర్నింగ్స్ దగ్గర వీలైనంత వరకు రోడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ జరిగి దాని వలన నష్టం మనకే, ఎవరికో కాదు మన కుటుంబానికే నష్టం ఉంటుంది. రెండవది ఏమంటుంది డ్రైవర్స్. మూడవది అందరు డ్రైవర్స్ ఎక్స్పర్ట్ అని అనుకుంటారు, అది తప్పది. అందరు డ్రైవర్స్ ఎలా ఎక్స్పర్ట్ ఉండొచ్చు, కానీ ఎదుటి వచ్చేవాడు ఎక్స్పర్ట్గా ఉండాలి కదా, దాన్ని ఎవరు డీల్ చేయలేరు. ఎదుటి వచ్చిన వాడు ఇమ్మెచ్యూర్గా వచ్చాడు అనుకోండి, మీరు ఎంత ఎక్స్పర్ట్నెస్ ఉన్నా దానివల్ల ఉపయోగం లేదు. యువర్ ప్లాన్స్ ఆర్ ప్లెంటీ, రిజల్ట్స్ ఆర్ ఎంటీ అయిపోతుంది. దానివల్ల ఏమి ఉండదు, మిగిలేది ఏమీ ఉండదు. ఎందుకంటే నాకే 2-3 ఎక్స్పీరియన్స్లు చెప్తాం, ఎదుటి వచ్చేవాడు చాలా ర్యాష్గా వస్తున్నాడు, పైకే వస్తున్నాడు, అతనికి ముందు ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి మనము నేర్చుకోవడం వేరు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వేరు. అందుగురించే వీటన్నిటికీ మూలం ఏమంటే ఐఈసీ యాక్టివిటీస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. ఏ జిల్లాలో అయితే బాగా జరుగుతుందో ఆ జిల్లాలో యాక్సిడెంట్స్ బాగా తగ్గుతుంది. ఒకటి. రెండవ కార్యక్రమం ఐఎంఎఫ్, ఇన్ఫర్మేషన్, మోటివేషన్, ఫెసిలిటేషన్. ఇది ఎవరైతే బాగా అవగాహన క్రియేట్ చేస్తారో, ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ఉంటుందో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా క్రియేట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఏమవుతుంది, ప్రజలు ఎలాగంటే అలాగా క్రాస్ చేయరు, మళ్ళీ అనిమల్స్ వచ్చేస్తూ ఉంటుంది, స్ట్రే అనిమల్స్, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవన్నీ మనం డీల్ చేయాలి అంటే, కాబట్టి కంపల్సరిగా మనం ఐఎంఎఫ్ యాక్టివిటీస్ బాగా చేయాలి, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఇది ఒకటి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత బ్లాక్ స్పాట్స్. రోడ్ చూసినట్లయితే చాలా చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉంటుంది, ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ రెక్టిఫై అయితేనే మనకు ఉపయోగం. తర్వాత లైటింగ్ ఉండదు, సఫిషియంట్ లైటింగ్ ఉండదు, సడన్గా పోతాడు అక్కడ ఏదో గొయ్యి తవ్వేసి ఉంటారు, అక్కడ పోయి పడిపోతారు. ఇకపోతే యాక్సిడెంట్ జరగడానికి ఇవన్నీ కారణాలు అయితే డెత్స్ జరగకుండా కాపాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అందుగురించి మనం ఆర్టిఫిషియల్ బ్లడ్ కొల్లాయిడ్ సిస్టమ్ని కానీ తీసుకొని రాగలిగితే 100% మనం సక్సెస్ఫుల్ కాగలం. ఏ యాక్సిడెంట్ అయినా కానివ్వండి, ఈవెన్ హెడ్ ఇంజురీ అయినా కూడా ఫస్ట్ 4 మినిట్స్ చాలా క్రూషియల్. ఫస్ట్ 4 మినిట్స్లో మీరు కానీ కొల్లాయిడ్స్ ఇంజెక్ట్ చేయగలిగితే 100% ఫస్ట్ ఎయిడ్కి తీసుకొని రావచ్చు, పేషెంట్ సర్వైవ్ అవుతాడు. ఇదే చాలా ఇంపార్టెంట్. దానికి ఆల్రెడీ జిల్లాలో కూడా చాలామందికి చెప్పాము, మెడికల్ అండ్ హెల్త్కి చెప్పాము, డిటీసీ గారికి చెప్పాము, రక్ష అనే ఒక యాప్ను కూడా తయారు చేయమని చెప్పాము. దీనివల్ల ఏమవుతుంది, నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటుంది విజయవాడ పరిధిలో, నెట్వర్క్ హాస్పిటల్స్. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళ అంబులెన్సెస్ని కూడా ఇంటగ్రేట్ చేయగలిగితే మనం 100% రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల వాహనాలు సరైన సమయంలో చేరవు, మొదటి పాయింట్. చేరినా వెంటనే తరలించరు,
రెండవ పాయింట్. మూడవది, కొలాయిడ్స్ని కానీ ఇంజెక్ట్ చేయగలిగితే 100% సర్వైవ్ అవుతాడు. నాలుగవది, హాస్పిటల్లో ట్రీట్మెంట్. కొన్ని చోట్ల హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ లేట్ కావడము, ఇవన్నిటి వల్ల ఏమవుతా ఉందంటే డెత్స్ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఇది ఒక డిపార్ట్మెంట్ పని కాదు, ట్రాన్స్పోర్ట్ ఒక్కరే కాదు, ఆర్టీసీ కలవాలి, రెవెన్యూ కలవాలి, పోలీస్ కలవాలి, మెడికల్ అండ్ హెల్త్ కలవాలి, పంచాయతీరాజు, అదేవిధంగా నేషనల్ హైవే, లోకల్ బాడీస్ అంటే అర్బన్ లోకల్ బాడీ కానీ రూరల్ లోకల్ బాడీ, ఇవన్నీ కలిస్తేనే మనం యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయగలం, లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి డ్రైవర్స్ని కూడా ఎప్పటికప్పుడు ఫిట్నెస్ చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాం, డ్రైవింగ్ టెక్నిక్స్ ఏమి, ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి, వాళ్ళకి ఎవ్రీ 2 మంత్స్ 3 మంత్స్ ఒక సర్టిఫికేట్ కూడా మనం మంజూరు చేస్తూనే ఉండాలి. అటు ఆర్టీసీలో కానీ ఇటు ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ సర్టిఫికేట్స్ ఇవ్వగలిగితే దాని వలన చాలా మటుకు వాళ్ళు ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక రిఫ్రెషర్ కోర్సుకు కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, ఈ రోడ్స్ మీద కూడా సేఫ్టీ సర్టిఫికేట్ ఇన్సిస్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. కమిషనర్ ఉంటే విజయవాడ కమిషనర్, విజయవాడ కమిషనర్ తన రోడ్స్ అన్ని సేఫ్టీగా ఉన్నాయని సర్టిఫికేట్ ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు ఇవ్వాలి, R&B వాళ్ళు ఇవ్వాలి, నేషనల్ హైవే వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి సేఫ్టీ అనేది ఇట్ ఇస్ అ మల్టీ డైమెన్షనల్ ఫినామినా, ఏదో ఒక డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి వల్ల దీనికి ఉపయోగము అనేది ఉండదు. ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్స్. అదే ఫ్లైట్ యాక్సిడెంట్స్ చూడండి, భారతదేశంలో ఎక్కువ జరగవు, ఎక్కువ జరగవు. భారతదేశంలో ఫ్లైట్ యాక్సిడెంట్స్ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతూ ఉన్నాయి, ఓన్లీ రోడ్ యాక్సిడెంట్సే ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చూసారా తేడా? ఫుడ్ సేఫ్టీ, మనకు ఏముంది, రోడ్ సేఫ్టీ, వాటర్ సేఫ్టీ, ఎయిర్ సేఫ్టీ, మూడు రకాల సేఫ్టీలు చూసినట్లయితే రోడ్ సేఫ్టీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్. ఎందుకంటే మనకి ఎయిర్ సేఫ్టీ ఆల్మోస్ట్ సేఫ్, ఎక్కడ కానీ మనకి ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరగడం లేదు. మిగతా కంట్రీస్లో చూస్తే ఎక్కడంటే అక్కడ ఫ్లైట్లు కూలిపోతూ ఉన్నాయి, సముద్రాల్లో వేలాది మంది వందలాది మంది చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా వాటర్ సేఫ్టీ కూడా చూస్తే చాలా చోట్ల చనిపోతున్నారు, బట్ రోడ్ సేఫ్టీ మాత్రం భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్ ఇంజనీరింగ్స్ అంతగా బాగాలేవు. ఇక్కడ రోడ్ ఇంజనీరింగ్ కానీ బాగా చేయగలిగితే మనకు 100% దాన్ని తట్టుకోగలం. అదేవిధంగా స్పీడ్ కూడా ఏముంటుంది, ఏదో 100, 200 అనేసి వెళ్తూ ఉంటాడు. ఉపయోగం ఏంటి, వాడికి వీడికి రీచ్లో పెద్దగా తేడా ఉండదు, ఎటువంటి పరిస్థితిలో తేడా ఉండదు. చాలామందిని చూసాం ముందు వెళ్ళి వెళ్ళిపోతాము అనుకుంటారు, ముందు వెళ్ళరు, పైకి వెళ్ళిపోతారు అంతే. ముందు వెళ్దాము అనుకుంటే పైకి వెళ్ళిపోతారు అంతే, ఇంకేం ఉండదు. కాబట్టి ఎవరికి నష్టము, ఎవరు ముందు వెళ్ళారో ఆయనకు ఆ కుటుంబానికి నష్టం అంతే. ఈ కామన్ సెన్స్ అనేది ఉండాలి. అంతేగాని రోడ్డు బాగుంది కదా అని 200 స్పీడ్ పోతామంటే ఎలా? అదేవిధంగా కొన్ని వాహనాలు వస్తున్నాయి, విపరీతంగా సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాము? సౌండ్ పొల్యూషన్ తగ్గించాలని మొక్కలు పెంచుతూ ఉంటే ఈ రైజింగ్స్, యాక్సెలరేషన్స్ ఏంటి? ఇటువంటి కంపెనీస్ని కూడా బ్యాన్ చేయాలి కంపల్సరిగా. ఈ హై యాక్సెలరేషన్ కంపెనీస్ని తప్పనిసరిగా బ్యాన్ చేయాలి. ఏ వెహికల్ కూడా రోడ్డు మీద పోయే వెహికల్ 80, 100 దాటకుండా మొత్తం కంట్రోల్ చేయగలిగితేనే తగ్గుతుంది. లేకపోతే మనం ఎన్ని చేసినా 200 పోతూ ఉన్నాయి. ఒక స్కూటర్లు, ఒక మోటార్ బైక్ చూస్తే 200 పోతూ ఉన్నారు, ఆ విపరీతమైన సౌండ్ చేసుకుని. మరి హెల్మెట్ కూడా ఉండదు, ఎవరికి నష్టం? హెడ్ ఇంజురీ అవుతుంది, హిమరేజ్ వస్తుంది, చనిపోతాడు. హూ విల్ ఫెయిల్? హూ విల్ కమ్ టు హిస్ రెస్క్యూ? అల్టిమేట్లీ హీ విల్ బీ, దట్స్ ఆల్, హిస్ ఫ్యామిలీ విల్ బీ. ఎందుకంటే ఎవరికి నష్టం? ఆయన ఫ్యామిలీకే నష్టం. హెల్మెట్ పెట్టుకుంటే, ఈవెన్ పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. విజయవాడలో దాదాపు సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్నాం 8 నెలలుగా, అయినా కూడా మార్పు రాలేదు. అయినా కూడా రోడ్డు మీద పోయి నిల్చుకుంటే, నేను ఒకరోజు మన నైట్ ఊరికే జస్ట్ నిల్చుకున్నాను రోడ్డు మీద, వచ్చే వెహికల్స్ ఒక 400 అబ్జర్వ్ చేస్తే 112 మాత్రమే హెల్మెట్స్తో ఉంది. దట్స్ ఇట్. నేను కౌంట్ కూడా చేశాను. నేను ఎలా పోతున్నాం, ఎవరు బాధ్యులు దీనికి అన్నిటికీ? అల్టిమేట్లీ కల్చర్ అనేది రావాలి ప్రజల్లో కూడా. వాహనాలు నడిపే వాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలకు వెహికల్ కొనిచ్చేవాళ్ళు, వీళ్ళందరూ బాధ్యులే. అంతేగాని ఒకరు కాదు దీనికి, తల్లిదండ్రులు కూడా బాధ్యులే. ఎందుకు అటువంటి వెహికల్స్ కొనిస్తారు పిల్లలకి? హెల్మెట్స్ ఎందుకు కొనివ్వరు?
బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.